चंदुर्ति मंडल जोगापुर ग्राम पलवर की मंजूर मुख्यमंत्री सहायक निदेशक पंपणी कार्यक्रम शनिवार रोजना मंडल शाखा बीआरएस अध्यक्ष मेघल एल्लय्य नेतृत्व में निर्वहित ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు వరంలా మారింది అని పేర్కొన్నారు. పలు రకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని బీఆర్ఎస్ చంద్రుడి మండల శాఖ అధ్యక్షులు మేకల ఎన్నయ్య పేర్కొన్నారు. మండలంలోని జోగాపుర గ్రామం చెందిన 10 మంది లబ్ధిదారులకు మంజూరైన 2,15,000 రూపాయల విలువైన చెక్కులను శనివారం రోజున మేకల ఎల్లయ్య చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మేకల పరశురాములు తదితరులతో పాటు నేతలు హాజరయ్యారు. డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు చంద్రుతి మండలం జోగాపురు గ్రామంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి సహకారంతో గ్రామానికి మంజూరైనటువంటి 10 CMRF చెక్లను స్థానిక సర్పంచి మేకల పరశురాములు అలాగే టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు సమక్షంలో వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేయడమైంది. సుమారు వాటి విలువ 2,15,000 రూపాయలు. గడిచిన 3.5 ఏళ్లలో గౌరవ రమేష్ బాబు గారి సహకారంతో కేవలం జోగాపురు గ్రామానికే సుమారు 200 చెక్లు రావడం గమనార్హం. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి మా సర్పంచ్ గారు అలాగే టిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఈ గ్రామానికి పెద్ద ఎత్తున చెక్కులు తీసుకురావడంలో మా అందరి కృషి సహకారం ఉంది. అలాగే మేము పెట్టుకున్న ఆర్జిని వెనువెంటనే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు గారు పెద్ద మొత్తంలో వారు సీఎం కేసీఆర్ గారితో మంజూరు చేయించడం, వాటిని వెంటనే లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రతి ఒక్కరం చొరవ తీసుకోవడం జరుగుతుంది. ఈ పెద్ద ఎత్తున చెక్కులు మంజూరు చేయడంలో విశేషమైన కృషి చేసినటువంటి శాసనసభ్యులు రమేష్ బాబు గారికి అలాగే మంజూరు ఇచ్చినటువంటి చిన్నమనేని రమేష్ బాబు సీఎం కేసీఆర్ గారికి గ్రామస్తుల పక్షాన అలాగే లబ్ధిదారుల పక్షాన మండల టిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటికే 10ల సంఖ్యలో చెక్కులు రావడం బహుశా రాష్ట్రంలో ఇది 3వసారి జోగాపూర్ గ్రామానికి 10ల సంఖ్యలో చెక్కులు రావడం ఇందుకు మా అందరం గర్వంగా ఫీల్ అవుతూ ఎప్పటికప్పుడు ఇదే విధంగా భవిష్యత్తులో మా సేవలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు జోగాపూర్ గ్రామంలో మా సర్పంచ్ గారైనటువంటి మేకల పరశురాములు గారు అదేవిధంగా మా మండల ప్రెసిడెంట్ ఎల్లన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ చెక్కులకు సహకరించినటువంటి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అదేవిధంగా మంజూరు చేసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన రమేష్ బాబు గారికి మన రమేష్ బాబు గారు అందరికీ తోడుపాటై అందరికీ సేవలు అందిస్తూ ఏదో రూపకంగా మన కేసీఆర్ ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. తప్పకుండా దీన్ని అందరూ మనసులో పెట్టుకొని మునుముందు రోజుల్లో కూడా ఇటువంటి సహకారాలు అందుతాయి. మన ప్రభుత్వాన్ని కాపాడుకుంటే ఎప్పటికీ మన జోగాపురం నుండి అత్యధికంగా మెజార్టీ ఇచ్చి సారును మరోసారి మన అసెంబ్లీకి పంపించి ఇటువంటి సేవలు మనం చేసుకుందామని కోరుకుంటూ సార్కు మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు చంద్రుతి మండలం జోగాపూర్ గ్రామంలో వివిధ వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లికేషన్ పెట్టుకోగా చెన్నమనేని రమేష్ బాబు గారి సహకారంతో 10 మంది లబ్ధిదారులకు సుమారు 2,15,000 రూపాయలు వారికి అందజేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, సీఎం కే చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామ ప్రజల పక్షాన పేరు పేరున ప్రతి కుటుంబీకుడు ఏదో విధంగా లబ్ధి పొందుతున్నాడు. మా గ్రామం పక్షాన ఎమ్మెల్యే గారికి కేసీఆర్ గారికి ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం.